ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామకృష్ణ, ఆయుర్వేద డాక్టర్ని. మరొక అంశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. అది ముఖ్యంగా ఇవాళ జనాల్లో అందరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జుట్టు. అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు అందరిలో ఒకటే సమస్య, జుట్టు రాలిపోవటం, జుట్టు తెల్లగైపోవటం, బట్టతెల్లలు రావటం. అందరిలో మెయిన్ పెద్ద సమస్యగా వెళ్ళి రకరకాల పరీక్షలు చేయించుకుంటూ, రకరకాల వైద్యాలు చేయించుకుంటూ, ఎన్నో వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ, ఎన్నో హాస్పిటల్లో తిరుగుతూ, వీటి అన్నీ వీటి గురించి చాలా ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది పెద్ద విషయమే కాదు, ఇది మన ఇంట్లో మన కిచెన్లో దొరికే చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి వీటిని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మందార పువ్వు, నల్ల నువ్వులు, ఎండు ఉసిరి ఎండబెట్టిన ఉసిరి, కొబ్బరి నూనె మరియు మెంతులు, వీటిని సమపాలలో తీసుకొని వీటి నాలుగింటిని కొబ్బరి నూనెలో మరగబెట్టి వడగట్టి ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసుకొని అది డైలీ జుట్టుకు పెట్టుకున్నట్లయితే మీకు జుట్టు నల్లగా, పొడుగ్గా, అందంగా తయారవుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి, జుట్టు బాగా పొడుగు వస్తుంది. ఒక నెల నుంచి 2 నెలల వరకు వాడుకున్నట్లయితే మీ జుట్టు చాలా అందంగా, గట్టిగా, మృదువుగా తయారవుతుంది. బట్టతెల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం ఇది. బట్టతెల్ల మీద ఖచ్చితంగా వెంట్రుకలు మొలుస్తాయి. ఇది మిశ్రమాన్ని ఖచ్చితంగా వాడుకోండి. తగిన జాగ్రత్తలు పాటించుకుంటూ తీసుకున్నట్లయితే తెల్ల వెంట్రుకలు ఖచ్చితంగా నల్లగా అవుతాయి. ఇది చాలామందిలో ఉన్న సమస్య. ఇది జుట్టు స్టూడెంట్స్లో, ఎస్పెషల్ స్టూడెంట్స్లో చాలామంది జుట్టు రాలిపోతుంది అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మొదటి చాలామంది వచ్చారు ఇలా. ఇవి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ఇది జుట్టు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు రాలిపోకుండా కాపాడుకోవడానికి మరొక చిట్కాను, అది గుంటకలరాకు మరియు కరివేపాకు, ఈ రెండు మిశ్రమాన్ని కొబ్బరిలో వేసి వేడి చేసేసి మరగబెట్టి చల్లార్చి వడగట్టి సీసాలో పోసుకొని దీన్ని కూడా మీ జుట్టుకి అప్లై చేసినట్టయితే మీకు మీ జుట్టు చాలా అందంగా ఉంటుంది, జుట్టు రాలకుండా ఉంటుంది, బట్టతెల మీద ఎంటుకలు వస్తాయి. ఇది వాడి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా క్లినిక్లో, మా ప్రాక్టికల్స్లో మా పేషెంట్కి అప్లై చేసిన అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా వాడండి. ఇటువంటి ఆయుర్వేద చిట్కాలను పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని కోరుకుంటూ మీ డాక్టర్ రామకృష్ణ. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.